హలో గైస్, వెల్కమ్ టు ది శరత్ మోడివర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనము మీరు ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా ఈ యొక్క పీవీసీ కేసింగ్ బాక్స్ లో మనము పూర్తిగా స్టార్టర్ బాక్స్, ఆటోమేటెడ్ బాక్స్, పింగ్ అనే ఫీజులు ఈ మూడు ఎలా ఫిట్ చేయాలి విత్ కనెక్షన్స్ అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. సో మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లాస్ట్ లో లైక్ చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పవర్ సప్లై నుంచి వెళ్ళి మోటార్ ఇన్పుట్ వరకు పూర్తి కనెక్షన్స్ అనేది ఇద్దాము. ఇందులో చూసినట్టయితే మనకు 63 ఆంప్స్ పింగాని ఫీజులు, ఇది డివైల్ స్టార్టరు, ఇది ఆటోమేటెడ్ స్టార్టర్ బాక్సు, ఇది కేస్ బాక్స్. ఫుల్ సెటప్ బాక్స్లో ఫిట్ చేద్దాము. సో ఒక్కొక్కటిగా మీకు ఫిట్ చేసినాక కనెక్షన్స్ అనేది చూపెడతాను. ఈ యొక్క కేసింగ్ బాక్స్లో ఈ విధంగా మనము స్టార్టర్ బాక్సు, పింగాని ఫీజులు, ఆటోమేటెడ్ బాక్స్ కూడా ఫిట్ చేసుకున్నాము. ముందుగా ఈ యొక్క ఇన్బిల్ట్ కనెక్షన్స్ అనేవి ఇద్దాము. ఏవైతే ఈ ఫ్యూజుల నుంచి వచ్చిన మూడు ఫేజ్లు మనము ఈ విధంగా స్టార్టర్ బాక్స్కి, అదే విధంగా ఆటోమేటెడ్ బాక్స్ యొక్క కనెక్షన్స్ కూడా ఈ స్టార్టర్ బాక్స్కి అనేది ఇద్దాము. ఇప్పుడు ఇన్బిల్ట్ కనెక్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చి చూద్దాము. ఈ విధంగా మూడు వైర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. రెడ్, ఎల్లో, బ్లూ అనేది మనము మూడు ఫేజ్లకు మూడు కలర్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 720 వైరు, 4 స్క్వేర్. ఈ యొక్క మూడు వైర్లు ముందుగా మనం ఈ మూడు పింగాణికి కనెక్షన్స్ ఇద్దాము. ఈ మూడు వైర్లు కనెక్షన్స్ ఇచ్చే ముందుగా మనం ఈ యొక్క కేసింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ రెండు స్క్రూస్ ఉంటాయి, నేను ఆల్రెడీ తీసేసాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు మూడు పిన్నులు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ త్రీ వైర్స్ అనేవి మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. సో గైస్, ఈ మూడింటి వైర్లతో పాటు ఆటోమేటిక్ స్టార్టర్ బాక్స్కి సంబంధించిన రెడ్, ఎల్లో, బ్లూ వైర్స్ కూడా వీటికి కామన్ చేసేసి జాయిన్ చేసేసుకోండి. ఎందుకనేది మీకు లాస్ట్లో చెప్తాను. సో గైస్, ఈ విధంగా మూడు సప్లై వైర్స్ అనేది ఫిట్ చేసుకున్నాం కదా, స్టార్టర్ బాక్స్ యొక్క ఇన్, ఫీజ్ యొక్క అవుట్ అన్నట్టు. ఇంతవరకు ఫిట్టింగ్ చేసుకున్నట్టయితే ఇది నార్మల్ స్టార్టర్ బాక్స్ యొక్క ఫిట్టింగ్ అన్నట్టు. గైస్, ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే దీని యొక్క అవుట్లెట్ ఇక్కడ ఉంది, చూసారా? ఈ త్రీ పిన్స్కి మనం మోటార్ యొక్క ఇన్పుట్ వైర్ ఫిట్ చేసుకున్నట్టయితే ఇది ఫుల్ స్టార్టర్ బాక్స్ యొక్క సెటప్. ఇందులో మనం అడిషనల్గా యాడ్ చేసింది ఆటోమేటెడ్ స్టార్టర్ బాక్సు. సో అందుకోసమే దీని యొక్క మూడు వైర్లు కూడా మనము ఈ ఇన్లెట్కు సంబంధించిన సప్లై వైర్స్తో జాయిన్ చేయమన్నాను. అందుకోసమే వీటిని కూడా ఫిట్ చేసుకున్నాను దీంతోపాటు. సో దీనికి ఇంకా మిగిలిపోయిన వైర్లు వచ్చేసి ఇంకా నాలుగు ఉన్నాయి గైస్, 2 గ్రీన్, 2 బ్లాక్. పూర్తిగా ఈ యొక్క ఆటోమేటెడ్ స్టార్టర్ బాక్స్కి మొత్తం 7 వైర్లు అయితే ఉంటాయి గైస్. ఇందులో ఆల్రెడీ మనము 3 వైర్లు అయితే కలిపేసాము, ఏవైతే రెడ్, ఎల్లో, బ్లూ. మిగిలిన ఈ 4 వైర్లను కూడా మనం ఇప్పుడు కలిపేద్దాము. ఇందులో గ్రీన్ వచ్చేసి మనకు స్టార్టర్ కాయిల్కి సంబంధించిన వైర్లు, బ్లాక్ వచ్చేసి ఇక్కడ స్విచ్ చూస్తున్నారు కదా, ఈ యొక్క రెడ్ స్విచ్కి ఆన్ ఆఫ్ కనెక్షన్స్ అన్నట్టు. సో పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క స్టార్టర్ బాక్స్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా గ్యాస్, మనకైతే పూర్తిగా ఇందులో 5 వైర్స్ అనేది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఫిక్స్ చేసి వస్తాయని. ఇక్కడ ఏవైతే 2 బ్లాక్ వైర్స్ కనబడుతున్నాయో, అదేవిధంగా ఇక్కడ రెడ్, బ్లూ, ఈ యొక్క ఎల్లో వైర్స్. ఇది నార్మల్గా స్టార్టర్ బాక్స్ ఫిక్సింగ్కి అయితే ఇలానే ఉంచుకోవచ్చు గ్యాస్, కానీ ఇప్పుడు మనము ఆటోమేటెడ్ స్టార్టర్ బాక్స్ ఫిక్స్ చేస్తున్నాం కదా, అందుకు మనం తీయవలసిన కనెక్షన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ వైరును, ఇక్కడ బ్లూ వైరు, ఈ 2 వైర్లు తీసేసినట్టయితే మనం ఈ యొక్క ఆటోమేటిక్ స్టార్టర్ బాక్స్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎలా అనేది మీకు ఇప్పుడు చూపెడతాను. ఈ వైర్ కనెక్షన్ అనేది తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ వైర్స్ ఉన్నాయి చూసారు కదా, మనకు ఆటోమేటెడ్ బాక్స్కి సంబంధించినవి. ఈ యొక్క బ్లాక్ వైర్స్ మనము నార్మల్ ఓపెన్ సైడ్ అని అంటారు, ఇది ఎన్ఓ, ఇది ఎన్సీ, మీకు వీడియోలో చెప్పిన విధంగా. సో దీని గురించి వెళ్ళైతే పూర్తి డీటెయిల్స్ మన లాస్ట్ వీడియోస్లో ఉంది గైస్, స్టార్టర్ బాక్స్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఆ యొక్క వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ గురించి కూడా ఎందుకు యూజ్ చేస్తారు, ఇది స్పెషల్గా దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటనే కొన్ని విషయాలు కూడా మన లాస్ట్ వీడియోస్లో ఉంది. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనము బ్లాక్ వైర్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క నార్మల్ ఓపెన్ సైడ్ అనేది మనము
ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టూ పిన్స్ కనబడుతున్నాయి కదా స్క్రూస్ తోని, ఇది నార్మల్ ఓపెన్ సైడ్, ఇది నార్మల్ క్లోజ్డ్ సైడ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకు స్టార్టర్ బాక్స్ మీద మూత చూసినట్టయితే మీరు ఈ విధంగా పెడితే మనకు ఇటు క్లోజ్, ఇది ఓపెన్, అంటే జనరల్గా ఇది ఆన్, ఇది స్టాప్ అన్నట్టు. సో అందుకనే ఇటు సైడ్ మనకు నార్మల్ క్లోజ్ అన్నట్టు, ఇటు సైడ్ వచ్చేసి మనకు నార్మల్ ఓపెన్ అన్నట్టు. ఓకేనా గైస్? ఇప్పుడు ఇక్కడ బ్లాక్ వైర్స్ అనేది ఫిక్స్ చేసి చూద్దాము. సో గైస్ మీరు ఇక్కడ చూసిన విధంగా రెండు బ్లాక్ వైర్స్ అయితే ఫిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఒక టూ గ్రీన్ వైర్స్ అనేది మనం ఇందాక రిలే దగ్గర నుంచి వెళ్ళి కాంట్రాక్టర్కి ఉన్న బ్లాక్ వైర్ తీసేసాం కదా, ఆ ప్లేసెస్లో ఒక గ్రీన్ ఇక్కడ, ఒక గ్రీన్ ఇక్కడ ఫిక్స్ చేసుకుందాము మ్యాగ్నెట్కును ఈ యొక్క రిలేకి. గైస్ చూసారు కదా, పూర్తిగా మనం ఆటో బెటెడ్ బాక్స్కి సంబంధించిన కనెక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసుకున్నాము ప్రతిదీ. సో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు ఆటోమేటెడ్ బాక్స్కి సంబంధించినంత వరకు మనకి ఏడు వైర్లు అయితే ఉన్నాయి. రెడ్ ఎల్లో బ్లూ అనేది ఫస్ట్ సెక్షను, ఈ మూడిటి సప్లై వైర్స్తో కలిపేసాను, అది మీకు క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక వచ్చిన గ్రీన్, ఇది కాయిల్కి సంబంధించిన వైర్స్, అవి వచ్చేసి మనం ఇక్కడ ఒకటి రిలేకి, అదేవిధంగా మ్యాగ్నెట్ కాంట్రాక్టర్కి కలిపేశాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్కి సంబంధించిన రెండు బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, అది కూడా ఇక్కడ వచ్చేసి మనము నార్మల్ ఓపెన్కి కనెక్ట్ చేసేసాము. సో ఇది ఆటోమేటెడ్ బాక్స్కి సంబంధించిన కనెక్షన్స్. ఈ యొక్క సప్లై వైర్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాము. ఈ యొక్క మూడు పిన్నులు ఏవైతే ఇక్కడ ఉన్నాయో మనకు, ఈ మూడు పిన్నుల దగ్గర నుంచి వెళ్ళి మనం ఇప్పుడు మోటార్ సప్లై కనెక్షన్ అనేది తీసుకుందాము. అదేవిధంగా ఈ మూడు ఫీజులకు పవర్ సప్లై వైర్ అనేది ఇద్దాము కిందనంగా. ప్లస్ మీకు పూర్తిగా ఈ సెటప్ గురించి వెళ్ళి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ మూడు ఫీజులు వచ్చేసి మనకు మూడు ఫేస్లకు సంబంధించిన కంట్రోలింగ్ ఫీజులు అన్నట్టు. సో ఇక్కడ సప్లైస్ అనేది ఇన్పుట్గా ఇస్తాము, ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకొని మళ్ళీ ఈ స్టార్టర్ బాక్స్కి ఇక్కడ మూడు పిన్నుల ద్వారా ఇన్పుట్ అనేది ఇస్తాము. ఇక్కడ రిలే అనేది ఉంటుంది, ఇక్కడ సప్లై అనేది మనకు పంపిస్తుంది. ఇక్కడ కనిపించే మూడు పిన్నులకు మనము మోటార్ యొక్క సప్లై అనేది తీసుకుంటాము ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్ బాక్స్ని మనము ఆన్ చేస్తామో అప్పుడు ఈ యొక్క పవర్ సప్లై అనేది మ్యాగ్నెట్కి వచ్చినాక మ్యాగ్నెటైజ్ అయ్యి ఈ యొక్క కాంట్రాక్టర్ అనేది పైకి ఎత్తుకుంటుంది, అప్పుడు మనకు పవర్ అనేది సప్లై అయ్యి మోటార్ అనేది రన్ అవుతుంది. ఇందులో మనము అడిషనల్గా ఇన్స్టాల్ చేసింది ఏంటంటే ఆటోమేటెడ్ బాక్స్ అనేది. ఈ ఆటోమేటెడ్ బాక్స్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, మనము ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ అనేది మనకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు, కాబట్టి మనం ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేసి ఈ యొక్క స్విచ్ ఆన్ చేసి పెట్టినప్పుడు మనకు పవర్ సప్లై వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ అనేది మనం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఈ మోటార్ని అనేది ఆన్ చేస్తుంది. మరొక ఉపయోగం ఏంటంటే గైస్, ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ వల్ల మనకు వచ్చే సప్లై అనేది మూడు ఫేసుల్లో ఏ ఒక్క ఫేస్ డౌన్ అయినా, అంటే మనకు ఈ యొక్క రెడ్ ఫేస్ అనేది డౌన్ అయ్యి ఎల్లో ఉన్ను బ్లూ, అంటే రెండు ఫేస్లే వచ్చినా కానీ మోటార్ మీద ఎఫెక్ట్ పడకుండా ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ అనేది మనకు కాపాడుతుంది. మోటార్ యొక్క లైఫ్ అనేది విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు కరెంటును వోల్టేజ్ అనేది కాన్స్టాంట్గా వచ్చినప్పుడే ఈ యొక్క ఆటోమేటెడ్ బాక్స్ అనేది మనకు స్టార్టర్ బాక్స్ని ఆన్ చేసి దీని నుంచి వెళ్ళి పవర్ సప్లై అనేది మోటార్కి సప్లై చేస్తుంది. సో దీని యొక్క యూజ్ అయితే ఇదే గైస్, ఆటోమేటెడ్ బాక్స్ వల్ల యూజ్. మనకు కరెంట్ ఎప్పుడు వచ్చినా ఇదే ఆటోమేటిక్గా ఆన్ చేసుకుంటుంది, కరెంటు పోయినా ఇదే ఆటోమేటిక్గా బంద్ చేసుకుంటుంది. ఓకేనా గైస్? సో గైస్ చూసారు కదా, ఈ వీడియోలో మీకు పింగాణి ఫీజులు, స్టార్టర్ బాక్స్, ఆటోమేటెడ్ బాక్స్ యొక్క పూర్తి ఫిట్టింగ్స్ విత్ కనెక్షన్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపెట్టాను. సో ఏదైతే మనకు ఇన్లెట్ సప్లై నుంచి వెళ్ళి మోటార్ కనెక్షన్స్ వరకు ప్రతి ఒక్క ఫిట్టింగ్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపెట్టాను. సో మీకు ఈ వీడియోలో అనిపించినది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని వస్తే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? సీ యూ నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుద్దాం. స్టేట్ మీ విత్ శరత్ మల్టీవర్క్స్.